పోరాటంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు జేఏసీ నాయకులకు ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకు స్వతంత్ర ఉద్యమం అంటున్నారంటే ఇవాల తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి భూములు తెలంగాణ వారి కాకుండా పోయినాయి తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు చేసేటటువంటి అధికారం తెలంగాణ వాళ్ళకు లేకుండా పోయింది తెలంగాణలో కట్టినటువంటి ప్రాజెక్టుల నీళ్లు తెలంగాణ భూములకు పారకుండా పోయినాయి ఆనాడు బ్రిటిష్ వారు ఏ విధంగా భారతదేశాన్ని పీల్చిపిప్పి చేశాడు ఈనాడు ఆంధ్ర పాలకులు కూడా ఈ తెలంగాణను పీల్చిపెప్పి తెలంగాణ వనరులను దోచుకొని తెలంగాణని బలహీనపరిచేటటువంటి విధంగా పరిపాలన చేస్తా ఉంది ఆంధ్ర బిడ్డలారా సీమాంధ్ర సర్కారులారా మీరు ఖబర్దార్ మా తెలంగాణ మాకిచ్చి మీరు ఎలిపోండి లేకుంటే మేము తరిమి కొట్టే రోజు వస్తుంది ఆ రోజు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ మరి కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులారా మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇంకా 25 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సినటువంటి నరని డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమాలకు వస్తే సిగ్గు లజ్జ లేకుండా మా ఓట్లతో కలిసి మా ఓట్లతో సీటు సంపాదించుకొని మా ఓట్లతో అధికారం చెలాయిస్తూ కేవలం 2 సంవత్సరాలు కూడా మీరు పదవి లేకుండా పదవులు పట్టుకొని ఏలాడుతున్నారు పదవులకు రాజీనామా చేయకుండా పదవులు పట్టుకొని ఏలాడుతున్నారంటే మీరు నిజంగా తెలంగాణ ద్రోహులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం ఈ నాటికి 688 మంది విద్యార్థులు చనిపోయారు మరొక 50 మంది మంచాన బట్టి ఉన్నారు ఎవరు నిజంగా ఇవి ఆత్మహత్యలు కావు ఇవి ఆనాడైతే 2009 నాడు ఏ ప్రభుత్వం అయితే ప్రకటన చేసిందో ఏ రాజకీయ పార్టీలు అయితే మరి ప్రకటన వాపసు తీసుకున్నాయో నిజంగా ఆ పార్టీలే ఈ 688 మందిని హత్య చేశాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి హత్యకు కారణమైనటువంటి తెలుగుదేశం నాయకులారా రెండు కళ్ళ సిద్ధాంతం నటంతో సిద్ధాంతాలను మాని మీ నాయకులతో జయతరంగా అనిపిస్తారా లేక మీరు తెలంగాణ ఉద్యోగులకు వస్తారా తెలంగాణ పౌరుషం ఏమీలో ఉంటే అవసరమైతే మీ పార్టీలను వదిలి కూడా తెలంగాణ ఉద్యోగులకు రావాలని చెప్పి మరి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరొక విషయం ఏ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకుండా పరితగించి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన పదవిని త్యాగం చేసిన అక్క నలిలక్క గారు మనకందరికీ స్ఫూర్తిదాయకంగా మనకు ఆత్మహత్యలొద్దు తెలంగాణ సాధన ముఖ్యంగా మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను సంగారెడ్డి పట్టణ వాస్తవ్యులకు మరియు విద్యార్థులకు మహిళలకు నా ఉద్యమాభినందనలు సుదీర్ఘ కాలంగా మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడుతూనే ఉన్నాం 1969 సంవత్సరం లోపల 369 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ రక్తాలతో హోలీ ఆడుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే రకంగా ఈరోజు 688 మంది విద్యార్థులు చనిపోయారు ఒక 50 మంది మరణశయ్య మీద కొట్టుమట్టాడుతూ ఉన్నారు ఈరోజు కూడా మన విద్యార్థులు పగలబడిపోతూ ఉంటే ఆ మంటల్లో చలి కాచుకుంటుంది ఈ ప్రభుత్వం ఒకనాడు మనకి ఇష్టం లేని ఆంధ్రతోటి కలపబడింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పదలేలి కమిషన్ స్పష్టంగా చెప్పాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలపొద్దని చెప్పాడు అదేవిధంగా నెహ్రూ గారు కూడా చెప్పారు ఒక అమాయకమైన తెలంగాణ అమ్మాయికి ఒక గడసరి అబ్బాయితోటి ఒక తుంటరి అబ్బాయితోటి పెళ్లి చేస్తున్నా వీళ్ళు కలిసుంటే కలిసుండొచ్చు లేదంటే ఎప్పుడైనా వీడు విడిపోవచ్చు అని చెప్పారు అయినా కూడా మనల్ని ఇంతకాలం బలవంతంగా కలుపుతూ మన నీళ్లు మన నిధులు అన్నీ తరలించుకుని పోతున్నారు మన గనులు మనకు కాకుండా పోతున్నాయి మన ప్రాంతంలోనే ప్రాజెక్టులు కడతారు మన 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 గ్రామాలన్నీ కొంచెం ముప్పుకు గురవుతాయి కానీ మనకు సాగునీరు అందదు మాకు తాగునీరు అందదు ఫ్లోరైడ్ బాధితులు ఫ్లోరైడ్ బారిన వైకల్యం చెందుతూ ఉన్నారు మళ్ళీ అదే రకంగా మన నీళ్ళు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు కొడి కడుతూ ఉన్నారు ఎంతకాలం మనకి ఇష్టం లేని మన మన నదులన్నింటినీ నదుల అనుసంధానం పేరుతోటి తరలించుకొని పోతూ ఉన్నారు మా మన తెలంగాణ అంతా ఎడారిగా మారి నీళ్లుగా మారి మనల్ని పీల్చి పిచ్చి పిప్పి చేయడమే వీళ్ళ లక్ష్యంగా కనపడతా ఉంది అదే రకంగా ఈ సీమాంధ్ర పెట్టుబడిదారులకి తొత్తులుగా మారేసి మన ప్రజా ప్రతినిధులు మన తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని విస్మరిస్తూ పదవులను పట్టుకొని వేలాడటం ఎంతవరకు భావ్యం అని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడు మనకు వడ్డించిన విస్తరి లాంటిది దీన్ని ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డిసెంబర్ 9, 2009 స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది పార్లమెంట్ లోపల ఒకసారి ప్రకటన చేసిన తర్వాత ఇంతవరకు వెనక్కి తీసుకున్న ఉదంతమే లేదు చరిత్ర లోపల అయినా కూడా వీళ్ళు వెనక్కి తీసుకొని రోజుకొక స్టేట్మెంట్ తోటి కూటకొక కమిటీలతోటి కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు తెలంగాణ వస్తుందో రాదో అనే నిరాశ నిస్పృహలతోటి యువత ఈనాటికి కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు కాబట్టి యువతలందరికీ చెప్పేది ఏంటంటే ఆత్మహత్యలు వద్దు ఒకనాడు నిజాం రజాకారులకి ఎదురుండి పోరాడాం వాళ్ళు
ఆయుధాల తో వస్తే వడిసెలరాళ్ళు బారపొడి రోకలి బండ్ల తోటి పోరాడిన మన వీరుల వారసులం మనం కానీ అంతే తప్ప ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు పోరాడి తెలంగాణ సాధిస్తాం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాము మిగతా పార్టీల మీద నిందలు వేయడం కాదు అసలు మీ వైఖరిని స్పష్టం చేయండి అసలు మమ్మల్ని ఎంత కాలం మోసం చేస్తారు తెలంగాణ ప్రజా ప్రతినిధులారా అందరూ ఒక జెండాని ఒకే ఈ జెండాల్ని పక్కన పెట్టేసి ఆ జెండాల్ని పక్కన పెట్టేసి ఏక త్రాటి మీదకి వచ్చి తెలంగాణను తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తూ ఉంటే మీరు ఏసీ కార్లలో తిరిగి ఏసీ రూముల్లో ఉండి ప్రజలు బాధ పట్టకుండా ఉండి 5 సంవత్సరాల కోసం మేము ఎన్నిక చేసి పంపిస్తే 5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ప్రజల మొహం చూడకుండా మీరు పదవుల్ని పట్టుకొని వేలాడడం ఎంతవరకు భావ్యమని చెప్పేసి అడుగుతూ ఉన్నాము కాబట్టి వెంటనే రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణ తీసుకొస్తారా నాకు తెలియదు లేదంటే నాతో పాటు ఢిల్లీలో ఆమరణ దీక్ష కూర్చుంటారా నాకు తెలియదు కానీ మాకు తక్షణమే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడాలి ఇంకా ప్రజలు ఎక్కువ కాలం ఓపిక పట్టే మాకు ఓపిక లేదు మాకు సహనం లేదు ఆమ తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు కూడా సహనం లేదు మాకు తక్షణమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాలో స్ఫూర్తిని తీసుకొచ్చారు అదే విద్యార్థులు కూడా ఇంతకాలం నేను డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా ప్రజలందరి లోపల స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా నాకు వాళ్ళు వెన్నంటి ఉన్నారని చెప్తున్నాను అదే విధంగా ఒక శ్రీనివాస్ జైవీర్ అనే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మా బస్ యాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి విద్యార్థులు తలుచుకుంటే సాధించలేని ఏది లేదు ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి ప్రజా ప్రతినిధులను మన ముందు పెట్టి ఉద్యమాన్ని ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అందుకనే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇంతవరకు అమరులైన కుటుంబాలకి వెంటనే 5 లక్షల ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి వాళ్ళకి అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుల మీద అక్రమంగా పెట్టిన కేసులన్నింటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఏకైక డిమాండ్ కోరుకుంటా ఉన్నాం ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ రాబోయే శీతాకాల సమావేశాల్లో పట తెలంగాణ రాష్ట్ర బిల్లుని వెంటనే ప్రవేశపెట్టాలని ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ కూడా దానికి మద్దతు చెప్తా ఉంది కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని మొదటి నుంచి మోసం చేస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి తక్షణం మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న సుదీర్ఘ పోరాటానికి ఒక మంచి ముగింపు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా కూడా ఈ ప్రభుత్వం స్పందించగా ప్రజా ప్రతినిధులు వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తించక మెలిగినట్లయితే డిసెంబర్ 9న ఢిల్లీలో పట నేను ఆమరణ దీక్ష కూడా కూర్చోవడానికి సిద్ధము దానికి అమరవీరుల కుటుంబ వేదిక నాకు మద్దతు తెలియజేస్తూ ఉంది అదే రకంగా అన్ని జిల్లాల్లో పట జేఏసీలు విద్యార్థులు అందరూ నాకు మద్దతుగా తెలియజేస్తున్నారు నా దీక్ష విజయవంతం కావాలని చెప్పేసి తెలంగాణ తోటి తిరిగి రావాలని చెప్పేసి మీరందరూ దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై తెలంగాణ